ఆదివారం రాత్రి విశాఖ హార్బర్లో జరిగిన ప్రమాదంలో 43 బోట్లు పూర్తిగా ధ్వంస అగ్నిగామతయిపోయి అలాగే 15 పైగా బోట్లు పాక్షికంగా ధ్వంసమైనారు. ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైపోయిన బోట్లు పరిస్థితి ఏంటి, పూర్తిగా అగ్నిగామతయిపోయిన బోట్లు పరిస్థితి ఏంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఒక బోట్ అయితే మనకి కనిపిస్తుంది, మునిగిపోయి ఉంది. ఇది దీని తాలూకా ర్యాక్, ఇది ర్యాక్ మునిగిపోయి ఉంది. అలాగే మిగతావన్నీ కూడా బోట్లో ఉండే ఇతర సామాన్లు అన్ని తేలుతూ కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని కాలిపోయి తేలుతున్నాయి, రేకులు అటువంటివి ఫైబరు కొన్ని కాలుతూ తేలుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటివి ఎగ్జాక్ట్గా విశాఖ జాయింట్ కలెక్టర్ చెప్పిన లెక్క ప్రకారం అయితే 43 బోట్లు కాలిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా ఎందుకు పనికిరావు, ఇవి పూర్తి స్థాయిలో ఇంకెందుకు పనికిరావు, వీటిని అంతా ఈ చెత్తనంతటిని బయటికి పడేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక మరోపక్క ఎంత స్థాయిలో ధ్వంసమైనది క్లియర్గా ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. ఇంకా పాక్షికంగా ధ్వంసమైన బోట్లు కొన్ని అంటే సగం కాలిపోయి ఉన్నవి, పైకప్పు అంతా కూడా కాలిపోయి ఉన్నవి, అలాగే లోపల సామాన్లు కాలిపోయి ఉన్నాయి. ఇలాంటి కొన్ని పాక్షికంగా ధ్వంసమైన ఉన్నాయి. మత్స్యకారుడికి బోట్తో విడదీయరైన అనుబంధం ఉంటుంది, ఇంట్లో కన్నా ఆ బోట్లోనే ఎక్కువగా ఉంటాడు మత్స్యకారుడు ఇప్పుడు కూడా. అలాంటి బోట్లు ఇలా అయిపోవడంతో మత్స్యకారుల పరిస్థితి అయితే ప్రతి ఒక్కరు కూడా మేము ఏం చేయాలి, ఇప్పుడు మా బోటు పూర్తిగా పోయింది, అసలు మా బోట్ని గుర్తుపట్టలేకపోతూ ఉంటున్నారు. కొంతమంది మత్స్యకారులతో బీబీసీ మాట్లాడినప్పుడు ఆ బోటు పైన ఏవైతే పైన కనిపిస్తుంది అంటే అక్కడ సాధారణంగా వాళ్ళ గ్రామదేవత జెండాలని కానీ హనుమంతుడి జెండాలు, వాళ్ళకి నచ్చిన దైవం జెండాలు, ఏదో ఒక జెండా వాళ్ళు మతాన్ని ఆచారాలు పాటిస్తే ఆ మతానికి సంబంధించిన జెండాలు ఎగరేసుకుంటూ దాన్ని బట్టి మేము గుర్తుపడుతున్నాం బోట్లని. కానీ మిగతా ఆ స్థాయిలో పూర్తిగా తగలబడిపోయి ఇక్కడనేసి కొంతమంది మత్స్యకారులు బీబీసీ చెప్పారు. ప్రస్తుతం ఇది ఇలా ఉంటే అసలు బోటు ఎలా ఉంటుంది, బోటు లోపల ఏముంటాయి మత్స్యకారులు అనేది ఒక బోటు దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. పూర్తిగా ధ్వంసమైన బోటును ఇప్పుడు దగ్గర చూసాం కదా, ఇప్పుడు పాక్షికంగా ధ్వంసమైన బోటు ఇది. ఇక్కడ బోట్ అంతా కూడా మనకి ఫైబర్తో చేయబడి ఉంటుంది, అట్లాగే ఇవన్నీ నెట్స్ అంటే వీళ్ళు వేటకు వెళ్లే ముందు ఏదైతే నెట్ అవసరం ఉంటుందో ఆ నెట్ని తీసుకు ఉంటారు. అలాగే ఈ సాధారణంగా ఏ మత్స్యకారులైనా తమ బోట్ను గుర్తుపట్టడానికి ఈ పైన మనకు కనబడుతున్న ఈ టవర్స్ లాంటి ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటి ద్వారా ఎక్కువ గుర్తుపడతారు. పైన ఎగురుతున్న జెండా బట్టి ఇంకో దాన్ని బట్టి గుర్తుపడతారు. ఈ బోట్ అయితే పాక్షికంగా ధ్వంసమైంది. ఇదంతా కూడా వల ఈ వలకు సంబంధించి అసలు వల అంటే నమ్మలేని పరిస్థితిలో ఇది ఉంది. ఈ వల మొత్తం ప్లాస్టిక్తో తయారు చేస్తారు, అలాగే ఫైబర్ ఇవన్నీ కలిపి ఒక ముద్దలాగా తయారైపోయి ఉన్నది. ఇక్కడ బోట్ లోపల ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ బోట్ లోపల పనిచేసే వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ బోట్లో వీళ్ళు సాధారణంగా ఈ బోటు లోపల పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ బోటు అనేది ఎలా ఉంటుంది, ఇవి దేనికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు కొంతమంది వర్కర్స్ ఉన్నారు. మీరు చెప్పండి, ఇది దేని వాడతారు, దీన్ని ఏమని పిలుస్తారు, మీరు అందరూ ఈ ఏరియాని ఏమని చేస్తారు, ఇక్కడ ఏం చేస్తుంటారు? అలా వదిలేటప్పుడు ఇది అయితే వైరు వీలుతాం అండి, నీటి లేస్తాం అలా ఆడి గురించి వైరు వీలుతాం. ఇది అయిపోతే అవదు అలా చేపల పట్టణం, మరి ఆడి గురించి చూడతాం. అది ఇలా బల్లలు అయ్యింది, ఒకటే మీరే అండి మొత్తం వల్ల కలిపా. మీరు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఈ ప్రదేశంలో ఏం చేస్తుంటారు? అందులో వల్ల మోదుకోవడం ఇయ్య చేపల గురించి పట్టడానికి వల్ల మోదుకుంటాం అండి. ఆడి గురించి నీటిలో ఎత్తాం, ఇలాగే 3 గంటల నాలుగు ఎత్తాం, ఆడి గురించి చేస్తాం. మరి మొత్తం వల్ల కాలిపోతుంది, ఇప్పుడు మా వెళ్ళాలని కావాలి, ఏ పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా చూస్తారో తెలియదు. మా వస్తే ఇప్పుడు ఇక లోపల చూద్దాం, బోట్ లోపల ఎలా ఉంటుంది, ఈ బోట్ లోపల పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సాధారణంగా ఈ బోట్లని 20 లక్షల నుంచి 50 లక్షల వరకు వాళ్ళ వాళ్ళ అవసరాలు బట్టి తయారు చేస్తుంటారు. తయారీకి కూడా చాలా ఎక్కువ రోజులు సమయం పడుతుంది. ఇది ఎంత సమయం పడుతుంది, ఇది తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ బోట్లో నిత్యం ప్రయాణం చేసే మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ చూద్దాం లోపల ఎలా ఉంది. ఇక్కడ ఎవరు ఉంటారండి, ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ డ్రైవర్ పని చేస్తామండి, ఇక్కడ నిలబడి స్టీరింగ్ తిప్పుతామండి. బోట్ ఎదురు వచ్చిన బోట్ నుంచి తీసుకోవాలి చూపించండి ఎట్లా మీరు. బోటు 8 నుంచి 10 మంది వరకు కళాశ్రమం వెళ్తాం. మరి గంగలకు వెళ్ళిన తర్వాత ఎంత వస్తుంది చెప్పలేము. డ్రైవర్ క్యాబిన్ అది కళాశాలలో ఉంటారు. అది డ్రైవర్ పెట్టి కళాశాల పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఈ పడవకి ఎంత ఖరీదు అయితే అంటే సపోజ్ 50 లక్షలు అయితే 80% అంటే ఒక 40 లక్షలు దాకా ఇస్తామని అంటే ఆ లెక్క అది 80% ఇస్తాం. ఈ పడవ ఎంత ధ్వంసం అయింది, ఏ స్థాయిలో ధ్వంసం అయింది మొత్తం కలిపి అంత ఎంత లేదని 30 లక్షలు దాకా కాస్ట్ వల్ల మొత్తం వల్ల వద్దా. మరి కళాశాల ఇదేది మరి మా గేవరాడతారండి అంతే కదా. మళ్ళీ బోట్ ని శుభ్రంగా చేసుకుని మళ్ళీ వేటకెళ్ళంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? 4 రోజులు పెట్టేది, 4 రోజులు మళ్ళీ ఇది అల్లా అబ్బోనాడికి ఇదే దాంట్లో 2 నెలలు పెట్టేస్తుంది. మరి ఇది అల్లా శుభ్ర చేయాలి మొత్తం వల్ల కాలిపోయింది. ఈ అద్దాలు ఈ అన్ని మొత్తం ఇది అల్లను మొత్తం వల్ల చూపిస్తారు.
ప్రమాదం జరిగినప్పుడు వాటికి పేలిపోయే అద్దాలన్నీ కూడా ఇక్కడ పగిలిపోయిన పరిస్థితి ఉంటుంది. 2 లక్షల విలువ చేసే వలలు కూడా కాలిపోయాయని, అలాంటి వలలు ఇక్కడ చాలా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా క్యాబిన్స్, వీళ్ళందరూ అంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో డ్రైవర్ ఉంటారు, అలాగే కళాశీలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పడుకోవడానికి క్యాబిన్స్. దానికి సంబంధించిన వాళ్ళకి ఒకసారి వేటకు వెళితే కనీసంగా ఈ బోటుకి సంబంధించినందుకు 20 రోజుల వరకు ప్రిపేర్ అయ్యి వెళ్తారంటే వీళ్ళంతా వేటకి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన సరుకులన్నీ కూడా ఇక్కడ పట్టుకొని వెళ్తుంటారు. దానికి సంబంధించిన సరుకులన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకుంటారు. కింద మనకి చెప్పి దీనికి సంబంధించి మరికొన్ని యూనిట్స్ ఏదైనా అవసరం వస్తుంది, తాళ్ళు వలలు దానికి సంబంధించిన రిపేర్ వర్క్ సంబంధించిన ఇతర పనిముట్లు ఇవన్నీ కూడా ఈ కింద బోర్డులో ఉంచారు. ఇక్కడ ఇక్కడ చూస్తే వీళ్ళ తాలూకా వంట సామాగ్రి, ఇది కిచెన్, ఒక మినీ కిచెన్. ఇదంతా మనకి మినీ కిచెన్ కనిపిస్తుంది క్లియర్ గా. మినీ కిచెన్ ఇక్కడ స్టవ్ ఉంది, అలాగే దీనికి సంబంధించి వంట చేసుకునేటప్పుడు ఏవైతే సామాగ్రి అవసరం అవుతుందో ఆ సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఈ స్టవ్ తెచ్చినప్పుడు సిలిండర్లు కూడా ఉంటాయి. ఈ సిలిండర్లు మొన్న ప్రమాదం సమయంలో సిలిండర్లు పేలిపోవడంతో కూడా ఈ ప్రమాదం ఎక్కువ తీవ్రతకి దారితీస్తుంది. మీ పడవలో సిలిండర్ పేలిపోయిందండి? ఉందండి. అదే అదృష్టవశాత్తు ఈ పడవలో సిలిండర్ ఆ ప్రమాదం జరిగిన సమయంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. ఇది బోటు లోపల ఇలా ఉంటుంది. కిందనే వీళ్ళు ఏదైతే చేపలు పట్టుకొని వస్తారో ఆ మత్స్య సంపద అంతా దీని కిందనే పెడతారు. ఇదంతా తీసుకొని వస్తుంటారు. అలాంటి బోట్లు కూడా ఇక్కడ చాలా వచ్చాయి ఆ ప్రమాదం జరిగినప్పుడు. ఆ మత్స్య సంపదతో పాటు పూర్తిగా అవి కూడా కాలిపోయాయి. అయితే ఇది పాక్షికంగా ధ్వంసమైన బోటు కాబట్టి దీని పరిస్థితి ఇట్లా ఉంది. ఈ ప్రమాద తీవ్రత నుంచి బయటపడి మళ్ళీ కొత్తగా ఈ బోటును తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా తమకు సమయం పడుతుంది. 4 నుంచి 4.5 రోజులున్నర వరకు సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ అదే పూర్తిగా ధ్వంసమైన బోటు అయితే ఇంకా దాన్ని ఏమీ చేయలేరు. దానికి ఏదైనా ప్రభుత్వం సహాయం చేస్తే ఆ సహాయాన్ని తీసుకొని కొత్త బోటుకి వెళ్లాల్సి ఉంటుందన్న. అంటే ఈ ప్రతి బోటు పైన కూడా కొంత ఆర్థిక పరమైన అవసరాల కోసం వేటకు వెళ్ళేటప్పుడు కొంత ఖర్చుల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు తీర్చడమే పెద్ద సమస్యగా మారుతుంది. కొంతమంది అయితే వచ్చేటప్పుడు కొంత సరుకును కూడా తీసుకొచ్చారు. ఆ సరుకు అమ్మి వేలంలో వేసిన తర్వాత సరుకు అమ్మి తిరిగి అప్పులు తీర్చడం, మళ్ళీ దాన్నే పెట్టి మళ్ళీ వెళ్ళడం ఇది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా ధ్వంసమైన బోట్లు అయితే బోటు పోయింది, దాంట్లో సరుకు పోయింది. ఇంకా పాక్షికంగా ధ్వంసమైన బోట్లు ప్రస్తుతానికి అయితే ఎటు కదలని పరిస్థితి, ఇట్లా రిపేర్ చేయాల్సిన పరిస్థితి. అసలు బోటు ఎలా తయారు చేస్తారు అనే విషయంపై కూడా దాని దగ్గరుండి ప్రేమగా వాళ్ళకి కావాల్సిన రీతిలో, అంటే ఒక ఇల్లు కట్టించుకున్నప్పుడు ఎలా కట్టించుకుంటామో అలాగే బోట్ను కూడా తమకు కావాల్సిన రీతిలో ఓనర్స్ తయారు చేసుకుంటారని బీబీసీ మాట్లాడినప్పుడు కొంతమంది యజమానులు బోట్ యజమానులు చెప్పారు. ఇప్పుడు ఓనర్లకు బోటు లేదు, ఆ బోట్లో పనిచేసే కళాశీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పని లేదు. ఒక 2 నెలల వరకు కూడా తమ పరిస్థితి ఏంటి, మళ్ళీ బోట్లు కొత్తగా తయారవుతాయా తయారవా అన్నది తెలియని పరిస్థితులు ఉన్నారు. బోటు లోపల ఎలా ఉన్నది, బోటు బయట ఎలా ఉన్నది అనేది ఇప్పటిదాకా మనం మత్స్యకారుల ద్వారా తెలుసుకున్నాం. ప్రస్తుతానికైతే ఫిషింగ్ హార్బర్లో 40 బోట్లు పూర్తిగా కనుమరుగైపోయి కనిపించట్లేదు. మరొక 15 బోట్లు పాక్షికంగా ధ్వంసమై ఇటు కదలకుండా హార్బర్లోనే ఉన్నాయి.